హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మాన్ నాగరాజ్ వ్లాగ్స్. ఎలానండి, బాగున్నారా? నేనే చాలా బాగున్నాను. మొత్తానికి అయితే ఈరోజు ఇంకా మేము ఉదయాన్నే పనికెళ్ళి వచ్చేసి మధ్యాహ్నం ఇంటికాడ ఒక గంట తొంగుని ఇంకా తాడికెళ్ళకి వచ్చేసామన్నమాట. మొన్నేమో చేపలు పట్టాము, ఈరోజు ఏమో ఆ మొన్నేమో సీసింతకాయలు పట్టాము కోసాము, ఈరోజు ఏమో తాడికెళ్ళకి పోయిపోతున్నామాట. మనోడు పైకి ఎక్కేసాడు తాడికెళ్ళ కోయడానికి. ఈరోజు తాడికెళ్ళు తినాలని ఎంతో ఆస్తుతో కొచ్చామాట. ఇంకే తాడికెళ్ళు కోసినాక ఏం తాడికలు, పేపర్ కింద తాడికలు అని చాలా రకాలు ఉంటాయి తాడికలు. ఏ తాడికలు చూపిస్తాను, అలానే ఇంకా ఎలా ఎలా కోస్తున్నారో తాడికలు ఎన్ని ఉన్నాయో మొత్తం చూపిస్తాను, చూసేయండి. సరేనా? ఓకేనండి. మొత్తానికి అయితే మా పెద్దమ్మ కొడుకు మహేష్ బాబు గారు తాడి చెట్టు ఎక్కారండి. ఇంక మొత్తానికి తాడి చెట్టు ఎలా ఉండేది తెలుసా? అసలు చూడండి ఎన్ని తాడికలు ఉండేవో. ఇవ్వండి, కనపడుతున్నాయా? ఓ చాలా ఉండేవి. ఏ రా నల్లగున్న తాడికలు మొత్తం. ఏ జాతి ఇయ్యే? ఏరా వ్యాపారం ఇంకా ఎలా లేకపోతే ఏంటి? మహేష్ ఎక్కే జాగ్రత్తగా, భద్రం భద్రం. కొడవలు పైకి వేయడానికి చూస్తున్నాం అండి. దీన్ని ఇంకా వాడు గుచ్చుకోకూడదని చెప్పేసి దీని కండలు చుట్టి పైకి ఇస్తాం. ఇంకా అక్కడ కొడవలు చేరుకుంటే ఇంకా తాడికలు కూడా కిందకి చేరినట్టే కదే. ఈ అన్నయ్య రుతున్నారు, మన నరుతారేమో మరి. మన అరవలే అండి, కొంచెం పని చేయాలిగా అందుకని. మొత్తానికి అయితే మనోడు ఇంకా తాడి చెట్టు ఎక్కిండు. తాడికాయలు మాత్రం కళ్ళకి కళ్ళ కంట. ఏం మాట్లాడింది ఏంద్రా, ఎంకరేజ్ చేయనియరేంద్రా. సరేనండి, మొత్తానికి అయితే మనోడు ఇంకా తాడి చెట్టు ఎక్కి సాధించిన మాట. ఒక ఎవరెస్ట్ కొండ ఎక్కినట్టు అంత ఆనందం ఉంది వాడికి. మహేష్ అంతేనా? మొహం ఎలా కనపడుతుంది? తాడికాయలు ఒకటే కనపడుతున్నాయి, కానీ నువ్వు పిసుకులాగుండవు తాడి చెట్టు పైన. ఓకేనండి. ఇంకా తాడికాయలు ఇప్పుడు గుత్తులు గుత్తులు కింద పడతాయి. అరే బండి తింటా, బండి మీద పడిద్ది, బండి తీసి పక్కనే. అది కొడలెట్టుకోవాలి ఇప్పుడు పైకి. సరేనండి, కొంచెం వీడియో క్లారిటీ సరిగ్గా లేదు, ఇంకా కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేస్తా ఉన్నాండి. కెమెరా క్వాలిటీ మాత్రం ఇప్పుడు క్యాక్ ఉంది, చూసారా? ఓకేనండి. మొత్తం దండాలయ్యా, నువ్వు కొయ్యా తాడికి తినాలయ్యా, చాలా సంవత్సరాలు అవుతున్నాయి తినక తాడికాయలని. తాడికాయలు బజ్జీలు చేయాలి అలా కొత్త లాగు. ఏందనుకుంటున్నావు, తిక్కలేవారం కాదు. రోజు దూరం పోయి చూపిస్తానండి వాళ్ళ కాయలు. ఏక్ నిరంజనంలో ఒక రాకుండా మాట. మొత్తం అయితే నలుగురు వచ్చాము, నలుగురు నాలుగు బాగా షేర్లు చేసుకుంటాం దీన్ని. ఇంటికి పోతే సరే, ఇంటికి పోతే మంచిదేగా. అరే తాడికాయలు ముదిరినాయి కదా, ఏ మొదలు లేదు కాలేనా? ఈ చెట్టుకాయలు తీసిపోతే ఒక 2000 వస్తారా? వినకుండా తీసిపోయి అమ్మితే అంత అండి. ఎందుకంటే టాటర్లో ఎక్కువ శాతం తాటికలు అమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒక టాటర్ వేసుకొచ్చుకొని లేదానే ఒక పెద్ద డ్యూటీయో లేదా పెద్ద నిచ్చిన తెచ్చుకొని చెట్టు కాడ ఆగలేదు, ఇంకా తాటికలు కోసుకొని అవన్నీ ఒక టాటర్కి వేసుకొని పోయి వినకుండా పోయి అమ్ముతారు అన్నమాట. మొత్తానికైతే ఇంకా అందలేదా? అరే వాళ్ళు లేపురా విజయగా, వాడు బోధ ఎక్కించుకుని వీడియో ఎక్కించుకుంటాడైతే బాహుబలి. వీడు బాహుబలి లేపురా విజయగా, లేపిస్తున్నావు రా పైకే, లేపుతా రే. ఏంది మాసం కూర ప్రభావం చూపిరా. సరేనండి, కొడవలు ఉంది ఇప్పుడు, ఆ కొడవలు ఎట్టుకోవాల్సి ప్రయత్నిస్తున్నాం పైకి. ఆ కొడవలు పోతే బాగుండేది. అరే వెనక ఈపుకు పెట్టుకోవాల్సి ఉంది కొడవలే. ఈపుకు పెట్టుకుంటే డేంజర్లే అండి, ఈపుకు పెట్టుకోకూడదు. ఈపుకు ఎవరు పెట్టుకున్నట్టే సీనియారిటీలు పెట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి పేరుకి తాడి చెట్లు మీరు పెరుగుతారు చూసావా? అలాంటి వాళ్ళు మరదలు కట్టుకొని ఎక్కుతారు అంతే కదరా. ఇది విసిరేస్తున్నాడు మావాడు. అట్ట రాదురే, వచ్చిద్దా? దేవుడా పైకి వెళ్ళయ్యా. క్యాచ్ పట్టిందండి. అరే వీడియోలో క్యాక్ పట్టారా, లైక్ చేస్తారా నిన్ను? ఇంకా మామూలు లేదు, ఎడవెళ్ళి అన్న అన్ని ఊర్లు పాతే. ఎవరిదే కానీ సొమ్ము మంది అన్నట్టు చెయ్యి, జాగ్రత్త. కొడవలు ఎందుకంటే అది పొట్టి వాళ్ళు ఇంతగా మా ఇంతకు ఫ్రెండ్స్ వచ్చారులేండి వేరే వాళ్ళది, వాళ్ళ మాట ఆ కొడవలు భాగం కూడా ఇవ్వాలి వాళ్ళకి. సరేనండి, తాడికాయలు కోసేస్తున్నాడు. తాడికాయలు పడడం చూడాలి. ఆ కోసాయి, అదిగోనండి ఒకటి పడింది. అయ్యిగోండి తాడికాయలు గోళీలాగా పడుతున్నాయి.
ఓరే అప్పుడు అరే సోము మందిర అదే గుచ్చు ఏ విజయ్ దొరికిందా గోళికాయ్ మొత్తానికి చూడండి అంటే ఇంకోలా ఆనందం ఇంత దా నిరుత్సాహపడ్డారు ఇప్పుడు నల్లగున్న మొహాలు తెల్లకి మారిపోయినాయి ముదిరిని కాదు కదరా అరే కోసేటప్పుడు చెప్పురే చూడండి వాడు తాడికలు గుర్తుపడద్ది ఇప్పుడు ఇంకోటి రెండోది అయ్యగోండి అదిగోండి అయ్యగో రెండు మూడు మూడు నాలుగోది రావాల్సిన కోరుకుంటున్నాం ఎక్కడున్నా వచ్చేసిందండి అబ్బా కేక తాటికాయలు ఎండాకాలం తింటే ఎంత సలవా అరే చౌక ఏ అన్నయ్య పేరేం పేరు అరే ఏం దాని చెట్లు పడ్డాయి ఎంజాయ్ చేసుకోండి తాటి మాటలు మరి కోతరాడు ఎందుకు పోయాడు ఒకరోజు కూలిస్తే మట్ల లేకనా సరే ఎత్త తిట్ట ఏం మహేషు అన్ని గుట్లు పడుతున్నాయి ఎవరు తీయాలి ఇప్పుడు మన విజయబాబు ఉన్నాళ్ళే పర్వాలేదు సరేనండి ఇంకా తాడికాయలు మాత్రం ఈ మొత్తం కలిపి ఒక 30-40 ఉంటాయి మీదేయన్నీ ఇంకా ఒక 200 కాయలు ఉంటాయి మొత్తం కలిపి చెట్టు అరే చేతులు ఊపిరా కనబడతలే నువ్వు ఒరే నువ్వు కనబడతలేని చేతులు ఊపమంటేంద్రా వాడికి చాలా మొహమాట అండి వీడియోలో రావడం అందుకే తీగాక మాయా ఎందుకు మాయా నన్ను ఎట్ట చేస్తున్నావు అని అంటుండు కుర్రోడు బాగానే కొత్తున్నాను కామెంట్ చేయండి అండి అయ్యండి మొత్తం సరేనండి మొత్తానికి అయితే తాడికాయలు మొత్తం కోసినాక ఇంకా మన కుర్రోడు దిగినాక కూడా చూపిస్తాను తాడికాయలు అట్టుకు వస్తారు అసలు తాడికాయలు ముదిరినాయా లేతకున్నాయా అనేది మొత్తం వీడియో తర్వాత చూసేద్దాం ఓకేనండి మొత్తానికి అయితే ఇంకా చాలా వరకు తాడికాయలు కోసేసాం చివరిగా కొయ్యిపోతుంటే ఆ పిడి కొడకలకి పిడి ఉండేది కదా ఆ పిడి ఊడింది ఇంక అందుకని చెప్పేసి ఇంకో కండ పైకి విసిరేసి ఆ కండానికి కొడవలు చుట్టేసి కాయలు కోసేసి మనం కింద దిగి తినేయాలి అలా చేయాలండి మొత్తానికి అయితే ఇంకా తాడికాయలు మీకు చూపించాలని కోపి కింద పడేటప్పుడు చూపిద్దామని గట్టి నిలబడ్డానమాట మా తమ్ముడేమో లేరా అంటా ఉన్నాడు అయినప్పటికీ నేను లేకుండా చూపించాలని నిలబడ్డాను ఎట్నే బొమ్మలాగా తర్వాత మోడల్ అంటారా బాబు అంటారు పడితే మాత్రం పైన ఇది కింద పొట్ట ఉందండి ఇక కనపడుతుంది చూసారా దాని చుట్టూ పొట్టే కాయలు తీయాలి అర్థం కావట్లేదు చెమటలు మాత్రం తెగ పట్టేసినాయి ఎండ తీవ్రంగా కాస్తా ఉంది ఒక పిల్ల చూద్దరా మొత్తం శుభ్రం కోసేరా ఇలా నా కొడుకు ఎన్ని కావాలని దీని కోసి పెట్టాలి వాడికి ఒకటి పెడితే సరిపోయింది మరి ఎక్కువ తిన్నా కడుపులు నొప్పి ముదిరిని అయితే మట్టి వేసుకొని తింటారు కదా వాటిని ముదిరిని వాటిని సరేనండి మొత్తానికి ఎటకేలకి తాడికాయలు మొత్తం శుభ్రం కోయడం అయిపోయింది ఇంకా కుర్రోడు దిగుతా ఉన్నాడు ఇంకా తాడికాయలు మొత్తం ఇవ్వండి ఇంకా రాలిపోయాడు ఇలా పడ్డా రోడ్ మీద సరేనండి ఇంకా తాడికాయ కోసుకుని తిందాం మహేష్ బాబు తాడికాయ మాత్రం నీట్గా పోయి సరేనండి తాడికాయలు గుర్తి చాలా ఉన్నాయి ఇంకా ఒకటి కోసం తిందాం నీరసం వచ్చేసింది కోసి నీట్గా కోసేయమ్మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంది యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు రా యూట్యూబ్ ఛానల్ చూస్తా నాని వీడియో చేస్తున్నాడు సరేనండి ఇంకా మూడు కళ్ళు బయటపడ్డాయి మూడు మంజులు ఇంకా టేస్ట్ చేద్దాం ఎలా ఉందండి తమ్మి పట్టుకురా వాళ్ళు వస్తారు కానీ పట్టుకో సరేనండి మొదటిసారి ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఇంకా తాడు మంజులు తినబోతున్నాను ఏ అరగాకరా వైకల్ కుర్రాలంటారా బాబు సరేనండి ఇంకా తాడు మంది తిందాం తాడు ముందు తినే పద్ధతి ఏంటంటే ఇంక ఈ బొట్టనేలు చూసావా ఈ బొట్టనేలు ఎడు చూపి దీంట్లోకి బొట్టనేలు దీంట్లోకి వచ్చి మూతి పెట్టి బాగుందిరా బాబు ఓ నీళ్ళు కారిపోతున్నాయి బాబు తగ్గట్లేదు అనుకుంటాను నాకు అట్టు ఉండాలి పైన ఓరిట
ఇదండి పేడకాయని కోసే పద్ధతి ఇంకా కొడలు పొదును ఉండాలి కానీ కష్టాలు కోసేయచ్చు కదరా ఇది మాత్రం బాగా వస్తుంది మూత వచ్చినట్టుగా ఇటీరా బాబు బాబు వీడలా చూపించలేరా బాబు పట్టుకోండిరా ఇటు పట్టుకోరా బాబు సరే అండి ఇంకా మరోసారి ఇంకా వీడియో అని చెప్పేసి ఇంకా టేస్ట్ చేయబోతున్నాను మూడు కళ్ళు వచ్చినాయి तीन इंक पि तीसदा बटन इंका तीन ताड़का मोदीपेकोनी रेड़काल वा मल्ल मूड ताड़काल के वा इंका इनो ताड़का तीनसा मोता इंका तीन कड़म तीन इंक मीत रोड चर्चुकना रोड मीदे इंका चर्चा मतलब इंका बंद यो कदा मत अच्छे इंक आटो का लेते बामर्जी अंत राज तमन का रम्मा ఇంకేని తీసుకెళ్ళాలి ఈ వెయిట్ వచ్చేసి ఒకటి 10 కేజీల దాకా ఉంటాయి ఈ గల వచ్చేసి 10 కేజీల దాకా ఉంటుంది అలా మాట మొత్తానికి ఇంటి చేర్చాలి వీట్లో కొన్ని ముదిరిపోయినే ఉండి కొన్ని లేతే ఉండి అవి మాత్రం బాగా ముదిరిపోయినే మాట ఐకంది కూడా కొంచెం లేతే అయన్ని ఇంకా తీసుకొని వెళ్ళాలి సరేనండి మొత్తానికి అయితే ఇంకా తీసుకెళ్ళినాక ఇంకా బొడ్డడికి సాహస్గాడికి తినిపిద్దాము అలానే ఇంకా రాజుగడ వెన్నాలు పెట్టం ఇంకా తాడిక తినాలంటుంది కదా ఇంకా తీసుకెళ్ళి తినిపిద్దాం అలానే ఇంకా కోసేసి శుభ్రంగా తీసుకెళ్దాం మరి ఇంటికి ఇప్పుడే వస్తున్నా చూడండి మరి సరేనండి మాతనకే తాడికలు మొత్తం ఇంక దీంట్లో వేసేసుకున్నాము కొన్ని మొత్తం రాలగొట్టి పెద్ద కోసం తీసుకొచ్చిండు ఇంకా రాజుల తమ్ముడు అంటే మా బామతి గారు తీసుకొచ్చి దీంట్లో అన్నీ వేసేసుకున్నాము మిగతా ఏమో ఇంకో పెద్ద కాలంలో చూసావా అవన్నీ పండి మీద తీసుకున్నాము వాతావరణం కూడా కూల్గా మారిపోయింది పాత పాత ఉంటే కానీ ఎడా అప్ప రోడ్ మీద వస్తా తీసుకెళ్ళు వాడు వేసిన పంటలో బాగుండే లాతీయే బండి మీద తీసుకొని వెళ్దాం మరి మిగిలిన చాలా మిగిలినండి ఆటో తెచ్చినట్టే బాగుండేది మంచిదే ఇంకా ఎవరైనా రోడ్డు మీద పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళే తీసుకెళ్తారు ఇంకా మనమైతే ఈ గెల ఒకటనో ఇది మూడు గెలలు తీసుకొని వెళ్దాం బండి మీద సరేనండి ఇంటికి నేను చూపిస్తాను ఆ లోపల మీరు కూడా ఒక లైక్ బటన్ గట్టి కొట్టేయండి మరి సరేనండి ఇంకా తాడికాయ తీసుకొచ్చాను సాహస్ బాబు అని తింటా ఉన్నాడు ఈ కూడా కోసేసాను నువ్వు రాలేదు కదరా వాడికి రెండు అను వాడికి రెండు ఇచ్చానండి ఇంకా మా బామ్మర్ది తింటా ఉన్నాడు ఇంకా రాజు కూడా ఇంకా ఇప్పటి నుంచి కాని బాబు వీడియో తీస్తారా తినాలని చెప్పేసి ఇంకా రాజు కూడా తింటా ఉంది ఎలా ఉన్నాయి రాజీ మరగలవకుండా కన్ను వేసుకుందా మాట సాస్ గారు చూడండి నవ్వులుతుండు మొత్తం నేను దాన్ని ఇదిగో నాన్న అట్టుగా నాన్న ఇగో ఇటు ఇటా నేను తీస్తా ఉండి ఇదిగో సరేనండి మొత్తానికి అయితే ఇంకా సాస్ బాబు ఏగపడతా ఉన్నాడు ఇంకోటి ముందు తీసేయాలి ఇదిగో తిన అది గడ తినాలి నీకు వస్తుంది ఇంకా తేలిగ్గానే నువ్వు చిన్న పిల్లవా అత్తమ్మ కూడా ఇప్పు మరి సరేనండి ఇంకా బ్లాగ్ అయితే ఇది ఈ తాడుగా ఉండే ఇంకన్నీ కోయాలి ఈ వీడియో ఎలాగుంది నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా మంచి వీడితో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ సహస్ బాయ్ చెప్తున్నానా